నేను బేస్ లో కంపోజ్ చేసింది క్లిక్ అయిన సాంగ్ ఒకటి ఉంది, తెల్లారిపోనీకు ఈరేగిని. స్క్రిప్ట్ చూసి మీరు సెలెక్ట్ చేసుకున్నారా సిచ్యుయేషన్ సార్? నేనే సిచ్యుయేషన్ ఊహించుకొని ముందే కంపోజ్ చేసి పెట్టుకుంటారు. అప్పుడు ఈ శేఖర్ గారు ఆనంద్ స్టార్ట్ అయింది. ఆనంద్ ఆల్బమ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా, కొంచెం నాచురల్ గా, రియలిస్టిక్ గా అది చాలా రీచ్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆ కాంబినేషన్ వాడాలి అని అనుకునేవాడిని. అట్లా హరిహరన్ అండ్ చిత్ర కాంబినేషన్ సెట్ చేసుకున్నా. ప్రతి అమ్మాయి పాపి కొండలకి వెళ్ళడం, ఈ సాంగ్ పెట్టుకోవడం, సో గోదావరి అనే దానికి ఒక గొప్ప పాట అందించారు. గోదావరి గోదావరి అంటే ఈ పాట గుర్తుకొస్తుంది అని మీరు కంపోజిషన్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు? నాకు తెలిసి ముందే ఇది నా తర్వాత కూడా ఉంటాయని. ఓకే, ఇంత మాట అనుకున్నాను నేను. శేఖర్ కమల గారికి నాకు కొంచెం పర్సనల్ రీజన్ వల్ల నేను వచ్చేసాను బయటికి. పర్సనల్ రీజన్ కాదు, నా పర్సనల్ ఏంటి సార్ అంటే, వై ఆల్ ది బెస్ట్ అని పెట్టేసి అయిపోయింది అక్కడతో క్లోజ్. టాప్ డైరెక్టర్, మీరు నా సినిమా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఒక వారం రోజులు రెండు వారాలు ఫోన్ చేస్తే మీరు అసలు మినిమం రెస్పాండ్ అవ్వకుండా ఇగ్నోర్ చేస్తారంట? శేఖర్ గారు లక్కీగా మాట్లాడుకున్నాం, బట్ నేను ఆ డిసిషన్ అట్లా తీసుకున్నాను. రాధాకృష్ణకి బల్బ్ ఎక్కువ అయిపోయింది, హిట్ లో ఉన్నాయి, హిట్ ఫామ్ లో ఉన్నాడు. బల్బ్ ఉంది నాకు, డెఫినెట్ గా ఉంది, అది గుడ్ కొలెస్ట్రాల్. ఒక టైంలో మీ మీద ముద్ర పడిపోయింది, అంటే ఒక క్లాసికల్ మ్యూజిక్ ఇస్తాడు, మెలోడీస్ ఇస్తాడు రాధాకృష్ణ అనేది ఉండేది. మెలోడీ అడిగారు, ఇచ్చారు, ఫాస్ట్ బిట్స్ అడిగారు, ఇచ్చారు. సర్ప్రైజ్ ఏంటంటే గుడ్ రాయల్టీ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ బల్బ్. ఇంటిలో చోటు ఉంది, అందులో నువ్వే ఉంటావా. నాకు తెలిసి బలాదూర్ ఒక సక్సెస్ అయి ఉంటే మీ కెరీర్ ఇంకొకలా ఉండేదా సార్? డెఫినెట్ గా మారిపోయేది. అదర్ హీరోలతో ఎందుకు వర్క్ చేయలేదు సార్? మీరు ఎప్పుడు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వలేదు? అంటే రవితేజ గారితో చేశారు, రవితేజ గారు ఇచ్చారు, అట్లా ఎవరు మిగతా? ఒకటి వెంకటేష్ గారితో చేయాలని కోరిక ఉండేది. అంటే ముందు ఎగ్గొట్టారు ఏది సార్? రెమ్యూనరేషన్? రెమ్యూనరేషన్స్ గ్యాప్ తర్వాత వస్తున్నా కదా సార్, ఇప్పుడు కొంచెం హట్కేతో. నాకు ఇష్టం అవి, నేను చాలా చేశాను. ఓకే, బట్ ఇది హట్కే. అది ఎంత మాత్రం ఎవరు తలచి. మీ దాకా వచ్చి ఏదైనా మిస్ అయిన సినిమా ఏదైనా ఉందా సార్? రీసెంట్ గా మంచి ఫిల్మ్ మిస్ అయ్యాను. అంతే, ఎందుకు అర్జున్ రెడ్డి ఐ మిస్.